కంప్లైంట్ కియే ఔర్ డైయింగ్ డిక్లరేషన్ దియే శ్రీనివాస్ రెడ్డినే డైయింగ్ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అయిన కంప్లైంట్ మేజిస్ట్రేట్ కే సామ్నే ఉను గవా దియేకి ఇసీలే మై సూసైడ్ కర్ లే రహా హూం కేసీఆర్ మేరేకో మేరే పూరే ఆర్టీసీ జితనే భీ 50,000 లోగో హై సబ్కో ఇన్సల్ట్ కర్కే హమారే నౌకరీ నికాలే ఉన్కో కేస్ మే భరీ కరో బోల్కే ఉస్కో ఉన్కో ఉన్కే ఊపర్ కేస్ లగావో బోల్కే వో డైయింగ్ డిక్లరేషన్ దియే తో ఉస్కే హిసాబ్ సే ఇమ్మీడియట్ కేస్ రిజిస్టర్ కర్నా కోయి కిసీ దూసరే కోయి కంప్లైంట్ కర్నే కా జరూరీ నీ హై ఉస్కే అలావా కోయి భీ పోలీస్ వాలే సుమోటో భీ లేనా క్యోంకి కోయి కిసీనే సూసైడ్ కర్నే కే లియే ప్రోవోక్ కియే ఔర్ కిసీ కో ఐసీ జబర్దస్త్ కర్కే మత్లబ్ ఉస్కో ఐసీ వో కోనే కో అగర్ ఢక్ లే తో ఉస్కే ఊపర్ సుమోటో కేస్ రిజిస్టర్ కర్నా 306 యే దో సెక్షన్స్ ఉన్ లోంకే పువాడా అజయ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎర్రబలి దయాకరావు అండ్ కేసీఆర్ ये चारों के ऊपर आईपीसी सेक्शंस के हिसाब से उनके ऊपर केस लगाना ही लगाना ఇక్కడా ప్రధానంగా మీడియా మిత్రులను తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు. స్పష్టంగా కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా జీతభత్యాలు ఇస్తాము, అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మీరు వసతులు కల్పించాలన్నప్పుడు రాష్ట్రంలో విలీనం చేసుకోకుండా వేరే మార్గం ఏదన్నా ఉన్నదా కేసీఆర్ గారిని చెప్పమనుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, మొన్నటి వరకు అధికారిక సంఘం ఏదైతుందో తెలంగాణ మజ్దూర్ యూనియన్, దాని గౌరవాధ్యక్షుడు హరీష్ రావు గారు, షబీర్ అలీ గారు, తమ్మద రాజనరసింహ గారు కాదు. ఈరోజు సమ్మెకు జేఏసీ నాయకత్వం వహిస్తున్న ఆర్టీసీ యూనియన్ ఏదైతే ఉందో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గౌరవాధ్యక్షుడు హరీష్ రావు గారు. ఈరోజు మీ అల్లుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి గౌరవాధ్యక్షుడుగా ఉన్న సంఘము సమ్మెకు పిలిపించింది. సమ్మెకు పిలిపించిన వాళ్ళను మీరు బర్తరఫ్ చేసిన తర్వాత మాత్రమే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ, కార్మికులకు అన్యాయం జరుగుతుంది, చంద్రశేఖరరావు గారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈరోజు మేము ఏదైతే స్పందిస్తున్నామో చట్టబద్ధంగా మేము మాట్లాడేదానికి, చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్న సెల్ఫ్ డిస్మిస్ అనే పదం అసలు కాన్స్టిట్యూషన్ లెక్క నన్ను ఉందా? సెల్ఫ్ డిస్మిస్ పేరు మీద చంద్రశేఖరరావు గారు చర్చలు జరపకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళతో చర్చలే లేవు, వాళ్ళకి ఆర్టీసీతో సంబంధం లేదన్నందుకు ఈరోజు 10 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వమే కారణం. అంటే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఏం చేసినా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ స్పందించొద్దని ప్రభుత్వం భావిస్తుందా? అంటే కేసీఆర్ గారు కుక్క చచ్చిపోతే ఫిర్యాదు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించిన కేసీఆర్ గారు 10 మంది కార్మికులు చచ్చిపోతే ఎందుకు చర్చల ప్రక్రియ మొదలు పెడతలేడు? నేను ఒకటే అడుగుతాను, ఈ 50,000 మంది తెలంగాణ బిడ్డలా కాదా? ఈ 57,000 మంది ఉన్నప్పుడు 44 రోజులు ఈ కార్మికులు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించినరా లేదా? తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆర్టీసీ 44 రోజులు సమ్మె చేసి తెలంగాణను సాధిస్తే ఇవాళ వాళ్ళని బజార్న పడేసి చచ్చిపోతుంటే చర్చలు చేయకుండా ప్రగతి భవన్లో చంద్రశేఖరరావు గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు బాధ్యతారహితం కాదా ఇది? వారికి బాధ్యత లేదా? 50,000 కుటుంబాలు బజార్న పడి 10 మంది ప్రాణాలు పోయినా కూడా నేను చర్చలు చేయనని బిస్మించుక కూర్చున్నాడంటే ఎంత అహంభావంతో, ఎంత అధికారం మదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారో మీకు అర్థం కావడం లేదా? ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూస్తున్నాడు. నేను అడుగుతున్నా, నిజంగానే చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి సమంజసమైనదే అయితే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు గారు, ఇతర ఉద్యమంలో చంద్రశేఖరరావుతో పాటు పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఎందుకు ఈ ఇప్పుడు చంద్రశేఖరరావు గారు తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థిస్తలేరు? తెలంగాణ ద్రోహులు, ఆనాడు తెలంగాణ వద్దంటే 1200 మంది విద్యార్థుల చావులకు కారణమైన
పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావే ఈరోజు మళ్ళీ ఈ కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడి వీళ్ళ చావులకు కారణమైన ఆనాడుకు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిండ్రు, ఈనాడు తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్న వాళ్ళే కేసీఆర్ కండగా నిలబడ్డారు. ఇవాళ కేసీఆర్ మన కేశవరావు గారు మాట్లాడిండ్రు, ఏం మాట్లాడిండు మీరు చూడండి. అంటే స్పష్టంగా చంద్రశేఖరరావు గారి నిర్ణయాల మీద మంత్రివర్గంలో చీలికొచ్చింది. కేసీఆర్ అనుకూలమైన మంత్రులు, కేసీఆర్ వ్యతిరేక మంత్రులు. కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా తెలంగాణ ద్రోహులు, బీటీ బ్యాచ్. తెలంగాణకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆనాడు కార్మికులతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు. నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా, ఈటల రాజేందర్ని, హరీష్ రావు గారిని బయటకు వచ్చి నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ గారు, ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా నిలబడ్డ గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు గారు బయటకు వచ్చి ఈ కార్మికులు చేస్తున్న డిమాండ్ తప్పు, కార్మికుల సమ్మె తప్పు అని కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రులను చెప్పమని 10 రోజులైనా ఈ మంత్రులు బయటికి రాలేదంటేనే స్పష్టంగా కేసీఆర్ తప్పుగా ఉండబోతున్నారని మంత్రివర్గంలో చీలికొచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్నాడు. లేఖ మొన్న రాసినప్పుడు అట్లా అన్నాడు, ఇవ్వాలన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను, నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు అన్నాడు. పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేసీఆర్ మన కేశవరావు గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకలేదు. వాళ్ళ పార్టీ సెక్రటరీ జనరల్ మళ్ళీ ఒకే ఒక్క పోస్టు. అలాంటి పెద్దలు కేశవరావు గారికి అపాయింట్మెంటే ఇస్తలేడు కార్మికుల తరఫున మాట్లాడడానికి. దీన్ని బట్టి కేసీఆర్ గారు ఏమనుకుంటుండ్రో, కేశవరావు గారు ఏం చెప్పిండ్రో మీరే విశ్లేషించండి, మేం కాదు. ఇవాళ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మాట్లాడదాము, దీనికి ఒక దారి చూపిద్దామని కేశవరావు గారు గత 10 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదని ఈరోజు వాళ్ళ సెక్రటరీ జనరల్, వాళ్ళ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేశవరావు గారే ఈరోజు ఆవేదన వెలిబుచ్చిండ్రు. ఈ పరిస్థితులు ఉన్నాయంటే ఆ పార్టీలో స్పష్టంగా ఒక చీలిక వచ్చిందా లేదా మీరు అర్థం చేసుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.